ఆంధ్రప్రదేశ్ లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోహిణి కాత్తే ప్రారంభమైందో లేదో వడగాల్పుల తీవ్రత పెరిగింది. అదే సమయంలో ఈదురు గాలుల బీభత్సం మరోవైపు కొనసాగుతోంది. ఈ సమయంలో ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఏపీలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణాల్లో ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏపీలో ఈరోజు 84 మండలాల్లో అలాగే 28న 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల శాఖ అంచనా వేసింది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం గట్టిగానే చూపే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతేనే ప్రయాణాలు చేయాలి. మిగతా వారు కూడా ప్రయాణాల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక తూర్పు గోదావరిలో 5, ఏలూరులో 4, గుంటూరులోని 17 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా కాకినాడలో 11, కృష్ణాలో 13, ఎన్టీఆర్ జిల్లాలో 15, పల్నాడు జిల్లాలోని 11 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఇక ఈరోజు అల్లూరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందట. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. గురువారం కృష్ణా జిల్లా నందివాడలో, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.5 డిగ్రీలు నమోదు కాగా, తిరుపతి జిల్లా గూడూరులో 44.4 డిగ్రీలు, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఎండ తీవ్రత కొనసాగింది. అలాగే అనేక చోట్ల వడగాల్పులు వీచాయి. మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. 1-2 చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం వడగాల్పులు, సాయంత్రం సమయానికి ఈదురుగాలుల బీభత్సంతో ఇప్పుడు ఏపీలో కొనసాగుతున్న భిన్న వాతావరణంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.